విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో ఇదర్ని అరెస్ట్ చేసింది ఈడీ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరుతో 1500 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టు తేలడంతో దీపక్ అగర్వాల్ ఆయుష్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసింది చైనా సింగపూర్ హాంకాంగ్ కు నిధులు మళ్ళించినట్టు తేల్చింది అటు విశాఖ కోర్టు అనుమతితో దీపక్ అగర్వాల్ను 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు ఈడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ ఫిర్యాదుతో వడ్డీ మహేష్ పై గతంలో కేసు నమోదు చేశారు ప్రమోద్ అగర్వాల్ ఆయుష్ గోయల్ వికాష్ గుప్తా వినీత్ గోయెంకాకు సంబంధించిన నిధులను వడ్డీ మహేష్ మళ్ళించినట్లు గుర్తించారు అలాగే ప్రధాన సూత్రధారి బీకే గోయల్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు డల్ల కంపెనీలు సృష్టించి విదేశాలకు వడ్డీ మహేష్ నిధులు మళ్ళించినట్లు తేల్చారు విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసింది ఈడీ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరుతో 1500 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టు తేలడంతో దీపక్ అగర్వాల్ ఆయుష్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసింది చైనా సింగపూర్ హాంకాంగ్కు నిధులు మళ్ళించినట్టు తేల్చింది